గుడ్ మార్నింగ్, కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. వీకెండ్ ఫ్రైడే, సో థ్యాంక్ గాడ్ ఇట్స్ ఫ్రైడే అనుకునే పరిస్థితిలో ఉన్నాం మనం. ఇవాళ యుఎస్ఏలో జాక్సన్ హోల్ స్పీచ్, దీనికోసం అందరూ ఎదురు చూస్తున్నారు. జెరోమ్ పావెల్ ఫెడ్ చైర్పర్సన్ ఏం మాట్లాడతారు ఈ నైట్ అన్నది కొంతవరకు యుఎస్ సంబంధించి, ఆర్ మేబీ కొంతవరకు గ్లోబల్ ఎకానమీకి సంబంధించి కూడా ఒక ప్రధానమైన ఇంట్రెస్టింగ్ థింగ్ టు వాచ్. ఆఫ్కోర్స్ ఆయన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేందుకు డొనాల్డ్ ట్రంప్ రకరకాలుగా ట్వీట్లు చేస్తూ ఉన్నారు, ఇలా చేయి అలా చేయి అంటూ. బట్ ఇక్కడ మనలాగా కాదు, అక్కడ యుఎస్ఏలో ఫెడ్ చైర్పర్సన్కి యుఎస్ అధ్యక్షుడికి ఏమి సంబంధం ఉండదు, ఎవరు చేయాలనుకున్న పని వాళ్ళు చేస్తూ ఉంటారు. సో జెరోమ్ పావెల్ ఈ నైట్ ఏం మాట్లాడతారన్నది ఈ నేపథ్యంలో కొంత ఇంట్రెస్టింగ్గా ఉంది. సో అదర్వైజ్ ఇండియన్ మార్కెట్స్ బేరిష్ ఫేజ్లో కంటిన్యూ అవుతున్నాయి, ఒక స్ట్రాంగ్ బేర్ మార్కెట్లో ఉన్నాం మనం. సో ఈక్విటీ మార్కెట్స్ ఆర్ ఎట్ 5 మంత్స్లో ఇండెక్స్ పరంగా చూస్తే, అలాగే రూపీ ఈజ్ ఎట్ 8 మంత్స్లో ఆల్మోస్ట్ 72 రూపీస్కి వచ్చేసింది డాలర్తో రూపీ, బికాజ్ చైనీస్ కరెన్సీ యువాన్ డివాల్యూ అవుతున్నంతసేపు, డిప్రిషియేట్ అవుతున్నంతసేపు మనం కూడా, మన కరెన్సీ కూడా డిప్రిషియేట్ కావాల్సిందే. ఇట్ హ్యాస్ టు ఫాలో యువాన్, అదర్వైజ్ మనం ఎక్స్పోర్ట్ కాంపిటేటివ్గా ఉండలేం. అండ్ ప్రభుత్వం నుంచి ఒక పెద్ద స్టిమ్యులస్ ప్యాకేజ్ని ఎదురు చూస్తుంది మార్కెట్, అది రాదు అని నిన్న ఖచ్చితంగా తేలిపోయింది. సో చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ చెప్పిన దాని ప్రకారం ఎట్టి పరిస్థితుల్లోనూ మనకు ఒక స్టిమ్యులస్ ప్యాకేజ్ అనేది వచ్చే అవకాశాలు కనపట్టలేదు. దీంతో మార్కెట్స్ నిన్న డిసప్పాయింట్ కావడం, నిఫ్టీ సుమారుగా 177 పాయింట్లు కోల్పోవడం, ఇవన్నీ చూసాం మనం. 10,700కి వచ్చేసింది ఇక్కడ, 10,782 ఆఫ్కోర్స్ ఎగ్జాక్ట్ లెవెల్స్ అంటే 741 సారీ. సో 177 పాయింట్ల నష్టాన్ని నిన్న నిఫ్టీలో చూసాం. అలాగే నిఫ్టీ బ్యాంక్ 700 పాయింట్లు సుమారుగా కోల్పోయింది, 27,000కి వచ్చేసింది. అండ్ రూట్ కాజ్ ఆఫ్ సెల్లింగ్ ఏంటి అంటే ల్యాక్ ఆఫ్ స్టిమ్యులస్. ఒక లార్జ్ ప్యాక్ వస్తుంది, స్టిమ్యులస్ లార్జ్ ప్యాకేజ్ వస్తుంది, దీంతో మళ్ళీ ఎకానమీ రివైవ్ అవుతుంది, ఇలాంటివన్నీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కాకపోతే ఇప్పుడు చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ చెప్పినా, మరొక ఎకనామిస్ట్ చెప్పినా కూడా ఈ స్టిమ్యులస్ల వలన ఏమి ఉపయోగం లేదు, డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ, ఎందుకంటే ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ఏమీ బాగాలేదు, మళ్ళీ ఇప్పుడు స్టిమ్యులస్ లాంటివి ఇస్తే ఫిజికల్ డెఫిసిట్స్ పెరిగిపోతాయి, కాబట్టి దానికంటే కూడా రిఫార్మ్స్ టేకప్ చేయండి, రిఫార్మ్స్ ద్వారా మార్కెట్స్ కావచ్చు, ఎకానమీ కావచ్చు ఉత్తేజం ఇవ్వండి అంటూ ఎకనమిస్ట్ చెబుతున్నారు. దీన్ని ప్రభుత్వం ఫాలో అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మనం జూలై 1 నుంచి చూస్తే సుమారుగా నిఫ్టీ 1,500 పాయింట్స్ కోల్పోయింది. అండ్ ప్రధాన కారణం ఎఫ్ఐఐ సెల్లింగ్, బడ్జెట్ తర్వాత ఎఫ్ఐఐ సెల్లింగ్ మరింత ఉధృతం అయిపోయింది. సో ఆగస్టులోనే మనం చూస్తే ఇప్పటిదాకా 10,655 క్రోర్స్, ఆల్మోస్ట్ $1.5 బిలియన్ వర్త్ సెల్లింగ్ అనేది ఎఫ్ఐఎస్ని చూస్తున్నాం. సో ఆగస్ట్ లోస్ ఏవైతే ఉన్నాయో 10,855 దాన్ని దాటి కిందకు వచ్చేసింది నిన్న నిఫ్టీ. అండ్ చాలా రకరకాల నెగిటివ్ న్యూస్ మనం వింటున్నాం. ఎయిర్ ఇండియా ఫర్ ఇన్స్టాన్స్, ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ, సో ఎయిర్ ఇండియా చెప్పేసింది మా దగ్గర ఫ్యూయల్ కొనుక్కునేందుకు కూడా డబ్బులు లేవు అని. సో ఒక 6 విమానాశ్రయాల్లో ఎయిర్ ఇండియాకి ఫ్యూయల్ సప్లై చేయమంటున్నారు. అండ్ DHFL మనం రూట్ కాజ్ అని చెప్పుకునే అంశాల్లో ILFS అండ్ DHFL ఈ రెండింటి కారణంగానే మన క్రైసిస్ స్టార్ట్ అయింది. యుఎస్ఏలో లేమన్ బ్రదర్స్ క్రైసిస్ లాగా మనకి ఇక్కడ ఇండియన్ ఎకానమీ క్రైసిస్ ఈ 2 సంస్థలతో స్టార్ట్ అయింది. ఇప్పుడు DHFL కి బ్యాంక్స్ ఇచ్చిన లోన్స్లో మొత్తం 65%ని అన్సస్టైనబుల్గా ప్రకటిస్తున్నారు, అందుకంటే వేరే గత్యంతరం కూడా ఏం లేదు. సో అంటే ఇవి ఇక రాకపోవచ్చు, వచ్చినా కూడా దేవుడి మీద భారం అంతే. సో దానికి సంబంధించి నిన్న ఒక వార్త రావడం జరిగింది. ఇందులో 24,700 క్రోర్స్ మొత్తం బ్యాంక్స్కి రావాల్సింది, 38,000 క్రోర్స్ DHFL నుంచి. ఇందులో 24,700 క్రోర్స్ అన్సస్టైనబుల్ డెట్ అంటే 65%. దీనిలో కొద్ది మొత్తాన్ని మాత్రం 54 రూపీస్ పర్ షేర్ దగ్గర కన్వర్ట్ చేసుకుంటారు, మిగతా దానికి 8,740 క్రోర్స్కి అయితే అసలు 0 ఇంట్రెస్ట్, మిగతాది 6% ఇంట్రెస్ట్. ఇలా రకరకాలుగా ట్రై చేస్తున్నారు ఈ సమస్యకు పరిష్కారం ఎట్లా కనుక్కోవాలో అని. సో ఇంకా అంతకుమించి బ్యాంక్స్కి గత్యంతరం లేదు. సో ఇలాంటివి ఇంకా చాలా కేసులు ఉన్నాయి, మొన్న కూడా మనం చూసాం. చిన్న చిన్న కంపెనీలు అనుకున్నవి లైక్ సిజీ పవర్, సో సిజీ పవర్లో కూడా మనం ఎస్ బ్యాంక్ లాంటివి వాటికి చాలా దెబ్బతగిలింది. సో ఇవన్నీ రాబోయే రోజుల్లో ఇంకా కొన్ని బయటపడతాయి, వీటన్నిటి ప్రభావం కూడా నెక్స్ట్ 1 to 2 ఇయర్స్ మార్కెట్స్ని వెంటాడే అవకాశం ఉంటుంది. సో సేఫ్ హ్యావెన్స్, మరి ఎక్కడ పెట్టాలి డబ్బులు, క్యాష్గా అయితే పెట్టుకోలేం కదా, గోల్డ్లో ఇన్వెస్ట్ చేయండి, గోల్డ్ ఈజ్
లుకింగ్ బ్రైటర్ ఫర్ ది నెక్స్ట్ అట్లీస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్. అలాగే ఇన్వెస్ట్ ఇన్ ట్రిపుల్ ఏ రేటెడ్ కార్పొరేట్ బాండ్స్. సో అలా డబుల్ ఏ కూడా వెళ్ళొద్దు, ఎందుకంటే ఎప్పుడు ఏ నిమిషంలో ఏ కార్పొరేట్ నుంచి ఎటువంటి బ్యాడ్ న్యూస్ వస్తుందో మనం చెప్పలేని పరిస్థితి ఉంది. కాబట్టి సే మేబీ ప్రస్తుతానికి మార్కెట్స్లో ఉన్న మనకు బజాజ్ ఫైనాన్స్ ఉంది, అలాగే హెచ్డిఎఫ్సి ఉంది, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్కి సంబంధించి కొన్ని బాండ్స్ ట్రిపుల్ ఏ బాండ్స్ ఉన్నాయి. అటువంటి వాటిలో ఇన్వెస్ట్ చేయండి, మేబీ విల్ గెట్ బెటర్ దాన్ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్స్. వడ్డీ రేట్లు తగ్గబోతున్నాయి త్వరలో, మళ్ళీ అక్టోబర్ పాలసీలో మళ్ళీ 0.25 to 0.5% కట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ట్రై టు ఇన్వెస్ట్ ఇన్ ట్రిపుల్ ఏ రేటెడ్ బాండ్స్ విచ్ విల్ గివ్ యూ సమ్ 8.5 to 9% వరకు, అంటే సుమారుగా 1.5 to 2% మోర్ దాన్ బెటర్ దాన్ బ్యాంక్ డిపాజిట్స్ వచ్చే అవకాశం ఉంది. సో ఈ రెండు మినహాయిస్తే ప్రస్తుతానికి ఎక్కడా మనకు సేఫ్టీ కనపట్టలేదు. అండ్ లెట్స్ బీ క్యాపిటల్ ప్రొటెక్టింగ్, లెట్స్ బీ ఇన్ ఏ క్యాపిటల్ ప్రొటెక్టింగ్ మోడ్. ఇంకా ఎల్ఎస్ ఏమంటున్నారు అడిగి తెలుసుకుందాం. సో చాలా చాలా నెగిటివ్ క్యూస్ మనం గమనిస్తున్నాం, ఈక్విటీ మార్కెట్స్లో ఎక్కడ ఓవర్ట్ అనేది రావడం లేదు. సో ట్రేడర్స్ ఏం చేయాలి ఈ సమయంలో? షార్ట్ పొజిషన్స్ డబ్బులు ఇస్తున్నాయా? యా ప్రాబ్లీ ఐ థింక్ మనం లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్గా చూస్తే ఒక బేరిష్ ఫేజ్లోనే ఉందండి ఇప్పుడే మీరు అన్నట్టు. బట్ ఓన్లీ థింగ్ ఏంటి అంటే కనుక నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ మనం లాస్ట్ వన్ వీక్ నుంచి ఇదే చెప్తున్నాం. సో వాటిలో ట్రేడ్ చేస్తే ప్రాబ్లీ డబ్బులు ఎక్కువ పోవు అని చెప్పొచ్చు, వస్తున్నాయి పక్కన పెడితే కనుక. ఎందుకంటే నేచర్ ఆఫ్ ఇన్వెస్టర్ ఆర్ ట్రేడర్, 99% ఇండియన్ మార్కెట్స్లో షార్ట్ వెళ్ళరు. సో దట్స్ ద ప్రాబ్లమ్ యాక్చువల్లీ. ఒకవేళ డిప్స్ వచ్చినప్పుడు సపోర్ట్ పాయింట్ దగ్గర లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసి కింద స్టాప్ లాస్ పెట్టినా కూడా లాస్ ఇన్ లిమిటెడ్ అని చెప్పొచ్చు విత్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. అఫ్ కోర్స్ అగ్రెసివ్ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో షార్ట్ పొజిషన్ చేసే వాళ్ళకి డెఫినెట్లీ డబ్బులు వస్తున్నాయని చెప్పొచ్చు. అండ్ లాస్ట్ 10-15 డేస్గా ఒక సైడ్ వేస్ మార్కెట్ నుంచి నిన్నటి క్లోజింగ్ చూస్తే కనుక ఒక బేరిష్ జోన్లోకి మళ్ళీ ఎంటర్ అయింది, ఆర్ మేబీ సపోర్ట్ జోన్ బ్రీచ్ అయింది అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే 10,782 ఏదైతే ప్రీవియస్ స్వింగ్లో ఉందో మార్చ్ ఆగస్ట్ 5th రోజు వచ్చింది, అది నిన్న బ్రీచ్ అయ్యి దాని కింద డిసైసివ్గా క్లోజ్ అవటం చూసాం. ఒకవేళ అది నిన్నటి క్లోజింగ్ కనుక వీక్లీ ఎక్స్పైరీ కోసం పడింది అనుకుంటే కనుక ఈరోజు మార్కెట్స్ 10,784 అబోవ్ క్లోజ్ అవ్వాలంటే నిన్నటి క్లోజింగ్కి అబౌట్ 40 పాయింట్స్ పైన క్లోజ్ అయింది అంటే కనుక ఓన్లీ వీక్లీ ఎక్స్పైరీ వల్ల నిన్న మార్కెట్ పడింది అనుకోవచ్చు. అండ్ మేబీ అక్కడ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసుకోవచ్చు క్లోజింగ్ బేసిస్లో 50 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుని. అండ్ నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ మేబీ 10,924 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. లేదు ఈరోజు కనుక 10,784 కింద క్లోజ్ అయింది అంటే కనుక ప్రాబ్లీ నెక్స్ట్ లెగ్ ఆఫ్ లెవెల్స్ అనేది ఓపెన్ అప్ అవుతాయి. సో మనం చూసాం ఫిబ్రవరి అండ్ జనవరి లోస్ కనుక చూస్తే 10,585, సో ఆ లెవెల్ అనేది ఓపెన్ అప్ అవుతుంది. అంటే ఇక్కడ నుంచి కూడా ఆల్మోస్ట్ ఒక 200 పాయింట్స్ కిందకి వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది మార్కెట్స్లో. సో అలాంటప్పుడు షార్ట్ పొజిషన్స్ క్రియేట్ చేసుకుని ఓ 50 పాయింట్స్ పైన స్టాప్ పెట్టుకుని ఓ 200 పాయింట్స్ కోసం ట్రై చేయొచ్చు. అండ్ ఐ థింక్ లాస్ట్ సెప్టెంబర్లో మనం ఒక మేజర్ కరెక్షన్ చూసాం 11,751 నుంచి 10,004 వరకు సెప్టెంబర్ అండ్ అక్టోబర్. సో ఆల్మోస్ట్ 1,700 పాయింట్స్ పడింది. సో ఈ మంత్ అండ్ లాస్ట్ మంత్ బార్ చూస్తే కనుక సిమిలర్ బార్ లాగా కనిపిస్తుంది. సో నేనేది ఏంటంటే సెప్టెంబర్ కల్లా అగైన్ విల్ సీ మేబీ అనదర్ 600 to 700 పాయింట్స్ కరెక్షన్ లాగా చార్ట్ సూచిస్తున్నాయి. బట్ అఫ్ కోర్స్ కన్ఫర్మేషన్ మనకి ఇంకా రాలేదు. అన్లెస్ 10,585 కింద క్లోజ్ అయితేనే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ఫాల్ మళ్ళా 10,333 to 10,014 ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక మనం ఇంకా 5 మంత్లో కూడా బ్రీచ్ అవ్వలేదు. సో మార్చ్లో చూస్తే కనుక 26,928, అంటే ఆల్మోస్ట్ మనకి ఇంకొక 100 పాయింట్స్ పడితే కనుక మార్చ్ లోస్ బ్రీచ్ అవుతుంది. అండ్ దాని తర్వాత యాక్చువల్ ఫాల్ స్టార్ట్ అవుతుంది బ్యాంక్ నిఫ్టీలో, విచ్ కెన్ బి యాజ్ లో యాజ్ 1,000 పాయింట్స్. సో డెఫినెట్లీ బ్యాంక్ నిఫ్టీ యాజ్ ఆఫ్ నో కొద్దిగా బుల్లిష్గా ఉన్నా కూడా ఐ థింక్ చాలా బేరిష్ ఉండే ఛాన్స్ ఉంది. సో ఎవ్రీ ర్యాలీస్లో బ్యాంక్ నిఫ్టీని షార్ట్ పొజిషన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. అగైన్ మనకి సపోర్ట్ పాయింట్ అనేది 26,825 కింద ఉంటుంది. అండ్ రెసిస్టెన్స్ పాయింట్ అనేది చాలా దూరంగా ఉంది ఈ స్టేజ్లో, విచ్ ఇస్ 20-డే మూవింగ్ యావరేజ్ 28,355. అఫ్ కోర్స్ మనకి 700 పాయింట్స్ పర్ డే పడే టైంలో 1,300 పాయింట్స్ ఇస్ నథింగ్. వన్ డేలో పుల్ బ్యాక్ వచ్చినా కూడా అలాంటి ఆపర్చునిటీస్ ఓన్లీ షార్టింగ్కే యూజ్ చేయాలి. అండ్ మనం పదే పదే చెప్తున్నాం ఇండివిజువల్ స్టాక్స్లో చాలా కేర్ఫుల్గా ఉండాలి. స్ట్రాంగెస్ట్ ఆఫ్ ద స్ట్రాంగ్ చార్ట్స్ కూడా వీక్ అవడం చూస్తున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ నిన్న డిఎల్ఎఫ్ మనం చూస్తే కనుక సెప్టెంబర్ లో కూడా బ్రీచ్ అయింది నేను ఒక స్టేజ్లో. సో ఇండివిజువల్ స్టాక్స్లో చాలా టఫ్ ఉంది ట్రేడ్ చేయటం. సో ఐ థింక్ అవి అట్లీస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ టిల్ ద మార్కెట్ సెటిల్స్ అవాయిడ్ చేయమని చెప్తున్నాను. సో ఇక్కడ పాజిటివ్ న్యూస్ని కూడా మార్కెట్స్ ఏమీ పట్టించుకోవట్లేదు. పాజిటివ్ న్యూస్ ఉన్నప్పుడు కూడా ఉన్నప్పుడు ఇంకా సెల్లింగ్ పెరుగుతుంది. సో అటువంటి ఒక బేర్ మార్కెట్లో ఉన్నాం మనం.
ఏం చేయాలి ఈ సమయంలో? ఒకటండి, మన ఎకానమీలో డెఫినెట్గా రిసెషన్ అనకపోయినా స్ట్రక్చరల్ స్లో డౌన్ అయితే డెఫినెట్గా ఉంది. అదొకటి మనము అబ్జర్వ్ చేయాల్సిన అంశం అండి. అండ్ అక్రాస్ ద సెక్టర్స్ ఈ వీక్నెస్ కనబడుతుంది. దట్ ఈస్ వన్ థింగ్ వరీసమ్ అండి. ఇప్పుడు మనకు బ్రిటానియా వరుణ్ బెర్రీ గారు కావచ్చు, అది గోద్రేజ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా కమెంటరీ ద వర్స్ట్ పార్ట్ ఈస్ మనం చెప్తూ వస్తున్నాం అండి. డిమాండ్ సినేరియో వీక్ అవ్వడం అనేది దట్ ఈస్ ద వర్స్ట్ పార్ట్ యాక్చువల్లీ. ఎందుకంటే రెవెన్యూ గ్రోతే కనబడదు మనకు అక్కడ. యూనో డెట్ పార్ట్, ఇంట్రెస్ట్ పార్ట్ ఇవన్నీ దే కమ్ లేటర్, ప్రాఫిట్ కూడా లేటర్లో వస్తుంది. కాబట్టి రెవెన్యూ పెరగకపోతే ఇట్స్ లైక్ ఐ డోంట్ నో ఎక్కడికి వెళ్తాం అనేది మనకు తెలియదు. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ డెఫినెట్లీ అండి. మనకి ఇంకొక చిన్న స్టాట్ ప్రకారం చూసుకుంటే క్రెడిట్ గ్రోత్ అనేది చాలా బ్లీగా కనబడుతుంది. ఎందుకంటే ఎన్బిఎఫ్సీస్లో ఏదైతే లిక్విడిటీ క్రంచ్ వచ్చిందో, వాళ్ళు ఆల్మోస్ట్ రీటైల్ లెండింగ్లో మంచి మార్కెట్ షేర్ ఉన్న ఎన్బిఎఫ్సీస్ కూడా వాళ్ళు అక్కడతో ఆగిపోవడంతో ఆ పిఎస్యూ బ్యాంక్స్ కానివ్వండి, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ కానీ వాటిని కవర్ చేయలేకపోయాయి. ఓవరాల్గా మనం ఇయర్ టు ఇయర్ ఇయర్ ఓవర్ ఇయర్ క్రెడిట్ గ్రోత్ చూసుకుంటే బ్యాంక్స్ వాళ్ళు ఏంటంటే ఆల్మోస్ట్ 10.6% తగ్గాయండి. క్రెడిట్ గ్రోత్ తగ్గింది అండ్ ఎన్బిఎఫ్సీస్కి -30% తగ్గింది. సో విచ్ ఇస్ లైక్ టోటల్గా చూసుకుంటే అనదర్ 17% తగ్గడం అనేది క్రెడిట్ గ్రోత్ చూస్తున్నాం. క్రెడిట్ గ్రోత్ ఈజ్ అండ్ ఇండికేషన్ టు ఇండియా, యూనో ఎకానమీ అండి, ఇండికేట్ చేస్తూ వస్తుంది. సో ఎలా పెరుగుతుంది అనేది. సో ఇంకా దీంతోపాటు ప్రైవేట్ క్యాపెక్స్ కూడా గైడెన్స్ చూస్తే అక్రాస్ ద సెక్టర్స్ లైక్ ఆటో కానివ్వండి, మెటల్స్ కానివ్వండి, ఇండస్ట్రియల్స్, క్యాపిటల్ గూడ్స్ అయితే వర్స్ట్ పార్ట్ వర్స్ సిచ్యువేషన్లో ఉన్నారు. అండ్ దాంతోపాటు బిల్డింగ్ మెటీరియల్స్ కూడా అందరూ కూడా క్యాపెక్స్ గైడెన్స్ అయితే ఎవరూ ఆప్టిమిస్టిక్గా లేరు. సో నా ఒపీనియన్, ఐ థింక్ యూ షుడ్ బి సిట్టింగ్ ఇన్ ద సైడ్ లైన్స్ అండి. మనకి ఇంకా ఐ డోంట్ థింక్ ద వర్స్ట్ ఈజ్ ఓవర్ అనేది నా ఒపీనియన్. కొద్దిగా మనకి వాల్యుయేషన్ పరంగా, నిఫ్టీ వాల్యుయేషన్ పరంగా చూసినా కూడా బికాస్ దర్ ఇస్ నో గ్రోత్ ఇన్ ద రెవెన్యూ, ప్రాఫిట్స్ పక్కన పెడదాం, ముందు రెవెన్యూలో గ్రోత్ లేదు. సో దాని దృష్టిలో పెట్టుకుంటే అండ్ నిఫ్టీ ఈజ్ ట్రేడింగ్ అట్ 16.8 టు యూనో వన్ ఇయర్ ఫార్వర్డ్ మల్టిపుల్ చూసుకుంటే 16.8లో ట్రేడ్ అవుతుంది, విచ్ ఇస్ నాట్ సస్టైనబుల్. సో ఐ సీ అ ఫర్దర్ కరెక్షన్ అని చెప్తాను. ఇంతకుముందు వసంత్ గారు ఓపెనింగ్ కామెంట్స్లో చెప్పినట్లు ఐ థింక్ ఫిక్స్డ్ ఇన్కమ్ సైడ్ వెళ్ళడం కొద్దిగా బాగుంటుందండి, ఫర్ షార్ట్ టర్మ్ అట్లీస్ట్. కాకపోతే ఏంటంటే అక్కడ కూడా కేర్ఫుల్గా ఉండాలండి, ట్రిపుల్ ఇయర్ రేటెడ్లోనే ఇన్వెస్ట్ చేయమని చెప్తాను. బట్ యాజ్ ఫర్ యాజ్ స్టాక్ మార్కెట్స్ ఆర్ కన్సర్న్ ఐ థింక్ బెటర్ బి ఆన్ ద సైడ్ లైన్స్ అనేది నా ఒపీనియన్. ఓకే, ఇక ఇన్వెస్టర్స్ నుంచి కాల్స్ అలాగే మెయిల్స్ తీస్తున్నాం కొన్ని ప్రకటనల తర్వాత. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. కాలర్స్ అండ్ మెయిలర్స్ వెయిట్ చేస్తున్నారు. వెంకట కిషోర్ మెయిల్ పంపించారు. సో ఎఫ్ఐఎస్ రోజు మనం వింటున్నాం, ఇంత అమ్మారు అంత అమ్మారు, 1000 కోట్ల అమ్మారు నిన్న చెప్తున్నారు. సో ఇంకా ఎంత అమ్మగలరు, దీనికి ఏమైనా లిమిట్ ఉందా? నో లిమిట్ అండి, మొత్తం అమ్మేసుకుని బయటకు వెళ్ళిపోవచ్చు వాళ్ళు. విల్ స్టాప్ దెమ్, బట్ దే విల్ నాట్ డూ దట్ అఫ్ కోర్స్. ఎందుకంటే మనం ఇండియన్ కంపెనీస్ మార్కెట్ క్యాప్ సుమారుగా $2 trillion అనుకుందాం. సో అరౌండ్ $1.95 trillion ఎంత ఉంది. సో ఇందులో 20% బిలాంగ్స్ టు ఎఫ్ఐఎస్, సో అంటే సుమారుగా ఒక $400 billion. సో అది మొత్తం అమ్మేసి కొన్ని కంట్రీస్కి 10%, కొన్ని కంట్రీస్కి 15% ఇలా. సో ఆ వెయిటేజ్ని వాళ్ళు నార్మల్గా మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఇండియా మీద మొత్తం బేరిష్ అయిపోయినా కూడా దే విల్ స్టిల్ హ్యావ్ సమ్ వెయిటేజ్ ఫర్ ఇండియా, సో నెక్స్ట్ 2 to 3 years ఇండియన్ మార్కెట్స్ పెర్ఫామ్ చేస్తాయని. సో ఫర్ ఇన్స్టెన్స్ హెచ్డిఎఫ్సీలో దే హోల్డ్ అరౌండ్ 74% ఆఫ్ స్టేక్, సో విచ్ ఈజ్ పర్మిసిబుల్ బై ది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఆ 74% వాళ్ళు ఎప్పుడు హెచ్డిఎఫ్సీ లాంటి బ్యాంక్ షేర్ని కంప్లీట్గా వాళ్ళు 74% అమ్మేసుకుని బయటకు వెళ్ళిపోరు. సో నెవర్ దిల్ నెవర్ డూ దట్. కాబట్టి అటువంటి ప్రమాదం ఏమి ఊహించొద్దు. మార్కెట్స్ బేరిష్గా ఉన్నాయని మనం చెప్పి కొద్దిగా మిమ్మల్ని నిరుత్సాహపరచడం ఎందుకు అంటే, మార్కెట్ కండిషన్స్ని అర్థం చేసుకోకుండా ఒకవేళ వాల్యూ ఉందనో లేకపోతే ప్రైస్ తగ్గిందనో కొంటారో అనే ఉద్దేశంతో వీఆర్ ట్రయింగ్ టు డిస్కరేజ్ యాజ్ ఆఫ్ నో. సో అంతకుమించి వేరే ఉద్దేశం ఏం లేదు. అండ్ ఎఫ్ఐఐలు పూర్తిగా అమ్మేసుకొని వెళ్ళిపోతారనే భయం కూడా మనకు అవసరం లేదు. సో ఎఫ్ఐఎస్ ఉంటారు, డిఐఎస్ ఉంటారు, మనము ఉంటాం. మార్కెట్స్ ఆర్ దేర్ ఫర్ ఎవర్. సో మనం బతుకున్నంతకాలం మార్కెట్లు ఉంటాయి, మన తర్వాత ఉంటాయి, ఆ తర్వాత కూడా ఉంటాయి. కాబట్టి డోంట్ వరీ, బుల్ మార్కెట్స్, బేర్ మార్కెట్స్ వస్తూ ఉంటాయి. ఇది సర్వసాధారణ మార్కెట్స్లో ఏమి బెంబేలెత్తిపోవాల్సిన అవసరం లేదు. సో సే నెక్స్ట్ 2 years బాగాలేవు అనుకుందాం మార్కెట్ హైపోథెటికల్లీ, ఏంటి పోయింది మనకి, మంచి ఆపర్చునిటీస్ వస్తాయి మధ్యలో, డబ్బులు ఉన్నప్పుడు చక్కగా కొన్ని షేర్లు కొనుక్కొని మనం పక్కన పెట్టుకుంటే 5-6 years మంచి రిటర్న్స్ వస్తాయి. సో ఇది ప్రతి మార్కెట్లోనూ ప్రతిసారి జరిగే ఫినామినానే. కాబట్టి ఎవరు ఆందోళన మాత్రం చెందొద్దండి. టెంపరీలీ దిస్ సైకిల్ విల్ కంటిన్యూ ఫర్ మేబీ 1 to 2 years అంతే. తర్వాత మెయిల్ తీసుకుందాం. లూపిన్ కొన్నారట ఫ్యూచర్స్లో శ్రీకాంత్, 736 ఫ్యూచర్స్, ఏం చేయాలి దీన్ని? యా ప్రాబ్లీ ట్రేడ్ ఈజ్ ఓకే అండి. కొద్దిగా ఫార్మా స్పేస్ ఈజ్ డూయింగ్ గుడ్ అండ్ లూపిన్ ఫర్ ఇన్స్టెన్స్ కొద్దిగా సైడ్ వేస్ నుంచి మేబీ అప్ ట్రెండ్గా మనం సూచించవచ్చు. ఓన్లీ థింగ్, మనకి మార్కెట్ సపోర్ట్ చేయట్లేదు కాబట్టి లూపిన్ పెరగట్లేదు. అదర్వైజ్ ప్రాబ్లీ ఐ థింక్ 770 నుంచి 760
అంటే ఇక్కడ నుంచి కూడా 25-30 రూపీస్ అప్సైడ్ పొటెన్షియల్ కనిపిస్తుంది. బట్ ఎఫ్ అండ్ ఓ పొజిషన్ కాబట్టి కంపల్సరీగా స్టాప్ లాస్ ఉండాలండి. మీకు స్వింగ్లో ఏదైతే ఉందో 722 దాని కింద క్లోజింగ్ బేసిస్ క్యాష్ మార్కెట్ ప్రైజెస్ నేను చెప్పేది. సో 722 కింద క్లోజ్ అయినప్పుడు మీరు స్టాప్ లాస్ పెట్టుకుని ఎగ్జిట్ అవ్వండి. మేబీ 771 దగ్గర మీరు ప్రాఫిట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. శ్రీనివాస్ అన్న అడుగుతున్నారు, 10,000 రూపీస్ ప్రతి నెల మీరే అసెట్ ట్యాక్స్ సేవర్ ఫండ్లో నెక్స్ట్ 5 ఇయర్స్కి ఇన్వెస్ట్ చేయొచ్చా? డెఫినెట్లీ ఇన్వెస్ట్ చేయొచ్చండి. వన్ ఆఫ్ ది బెస్ట్ పెర్ఫార్మింగ్ ట్యాక్స్ సేవింగ్ స్కీమ్స్. అఫ్కోర్స్ లాస్ట్ 1 ఇయర్లో చూస్తే అన్ని ట్యాక్స్ సేవింగ్ స్కీమ్స్ కూడా తక్కువ రిటర్న్స్ ఇచ్చాయి, మైనస్ రిటర్న్స్ ఇచ్చాయి. బట్ అన్నిట్లో కూడా ఇది అండ్ యాక్సిస్ డైరెక్ట్ ఈక్విటీ రెండు లాస్ట్ 1 ఇయర్లో బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి. సో యూ కెన్ ఇన్వెస్ట్ ఇన్ మిరే అసెట్ ట్యాక్స్ సేవర్ ఫండ్. ఒక కాలర్ లైన్లో ఉన్నారు, శ్రీకాంత్. హలో సార్, నమస్తే సార్. అడగండి శ్రీకాంత్. సార్ నేను వచ్చేసి కొన్ని స్టాక్స్ వచ్చేసి సెలెక్ట్ చేసుకున్నా సార్. వచ్చేసి ఎస్ఐపి లాగా వచ్చేసి ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. వాటిలలో వచ్చేసి మెయిన్ వచ్చేసి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒకటి, హెచ్యుఎల్ హిందుస్థాన్ యూనిలీవర్ ఒకటి, తర్వాత వచ్చేసి టీసీఎస్ ఒకటి, ఇన్ఫోసిస్ ఒకటి, తర్వాత వచ్చేసి ఎల్టీ ఫుడ్ సార్. ఈ 5 వచ్చేసి మంత్లీ మంత్లీ 10,000 కాడికి ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను సార్. అదేవిధంగా మార్పు సూదికి సార్, ఈ ఆ స్టాక్ గురించి కొంచెం చెప్పగలుగుతారా? వేరే విధంగా ఏమైనా చెప్తారా? ఎల్టీ ఫుడ్స్ ఒకటి తప్ప, ఎల్టీ ఫుడ్స్ తప్ప మిగతా లిస్ట్ అంతా బాగుందండి. మీరు ఎస్ఐపి మోడ్ అంటున్నారు, యా డెఫినెట్లీ ఎస్ అని చెప్తానండి. కాకపోతే ఏంటంటే ఆపొద్దండి, మార్కెట్స్ కొద్దిగా నెగిటివ్ లో ఉన్నా కూడా మీ కరెక్షన్స్ లో కూడా మీరు యావరేజింగ్ అనేది వర్కౌట్ అవుతుంది కాబట్టి ఒక ఎల్టీ ఫుడ్స్ మినహాయించి అక్కడ ఏదైనా వేరే స్టాక్ తీసుకోవడం మంచిదండి. ఇన్ఫాక్ట్ మీరు ఏదైనా ఒకటి ఏంటంటే ఆటో సెక్టర్ కొద్దిగా డోల్ రమ్స్ లో ఉందండి. సో దాన్ని కొద్దిగా పక్కన పెట్టినా కూడా మిగతా సెక్టర్స్ వైపు కూడా బాగానే సెక్టర్ డైవర్సిఫికేషన్ కూడా చేశారు. ఎల్టీ ఫుడ్స్ అవాయిడ్ చేయండి, ఇట్స్ గో అహెడ్ అని చెప్తాను. నల్గొండ నుంచి అంజయ్ లైన్లో ఉన్నారు. హలో, హలో అడగండి అంజయ్. నమస్తే సార్, నేను నల్గొండ నుంచి మాట్లాడుతున్నా. అడగండి అంజయ్. హలో సార్, నమస్తే. నమస్తే, చెప్పండి. స్టెర్లింగ్ అండ్ విల్సన్ సోలార్ కొనుక్కోవచ్చునా సార్? చూడండి, స్టెర్లింగ్ అండ్ విల్సన్ సోలార్ కొనుక్కోవచ్చునా సార్? స్టెర్లింగ్ టెక్నాలజీ సార్? స్టెర్లింగ్ అండ్ విల్సన్ సోలార్. స్టెర్లింగ్ అండ్ విల్సన్ సోలార్, రైట్ రైట్, ఓకే. ఒకటండి, ఇది మొన్ననే ఆల్మోస్ట్ ఒక 1 వీక్ బ్యాకే లిస్ట్ అయిందండి. సో నాట్ లుకింగ్ గుడ్ అండి. ఇప్పుడున్న పాయింట్ ఆఫ్ టైంలో కొద్దిగా మార్కెట్స్ కూడా సపోర్ట్ చేయట్లేదు. దెన్ టు ఇంజనీరింగ్ అండి, డైరెక్ట్గా మనకి టర్న్కి ప్రాజెక్ట్స్ అంటాము, దే డూ దాట్ వర్క్. ఒకటి మన క్యాపిటల్ గుడ్ సెక్టర్ కూడా యాసెచ్ కొద్దిగా పాజిటివ్గా కనబడట్లేదు. మనకి ప్రైసింగ్ కూడా, ఐపీఓ ప్రైసింగ్ కూడా కొద్దిగా ఎక్స్పెన్సివ్గానే వచ్చిందండి. నా ఒపీనియన్ ఈ ప్రైస్లో అయితే వద్దని చెప్తానండి. యూ హ్యావ్ ఒకవేళ అంటే ఒకటేంటంటే సెక్టర్ కూడా పెద్ద పాజిటివ్గా కనబడట్లేదు అండ్ అవుట్లుక్ కూడా పాజిటివ్గా కనబడట్లేదు. కంపెనీ స్ట్రాంగ్గానే ఉంది, కాకపోతే వాల్యుయేషన్ ఎక్స్పెన్సివ్ కాబట్టి మేబీ డిక్లైన్స్ లో ట్రై చేయొచ్చు. ఎనీ విచ్ వే టైం అయితే ఫేవర్ చేయట్లేదు కాబట్టి నా సజెషన్ అవాయిడ్ ఫర్ నౌ. శివం కుమార్ అట, 100 షేర్స్ 57 రూపీస్లో కొనుక్కుంటారట ఎస్ బ్యాంక్. షార్ట్ టర్మ్ కోసం కొనుక్కోవచ్చు? ప్రాబ్లీ ట్రేడింగ్ బెట్ లాగా ట్రై చేయొచ్చు అండి, బట్ ఇట్స్ నాట్ అడ్వైజబుల్ ఫర్ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. సో ఐ థింక్ 53-20 యూనిట్ స్వింగ్లో అండ్ ఆల్మోస్ట్ మల్టీ ఇయర్ లో అని చెప్పుకోవచ్చు మనం. సో అరౌండ్ 48 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉంది స్టాక్కి, మల్టీ ఇయర్ సపోర్ట్స్ అంటారు వాటిని. సో జనరల్లీ అలాంటి సపోర్ట్స్ వచ్చినప్పుడు ఐ థింక్ ఇట్ విల్ స్టాప్ అక్కడ, అక్కడ ఆగి మళ్ళీ కొద్దిగా రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో డెఫినెట్లీ మీరు అటెంప్ట్ చేయొచ్చండి, ఇఫ్ యూఆర్ విల్లింగ్ టు లూస్ 10 రూపీస్ డౌన్ సైడ్. అండ్ ఒకవేళ మార్కెట్ రికవర్ అయ్యి కొంచెం కూడా మేబీ ఒక 400-500 పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీలో బయింగ్ వస్తే, ఐ మీన్ పెరిగితే కనుక ప్రాబ్లీ ఇది ఒక 10-15 రూపీస్ అప్సైడ్ వెళ్ళే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. తర్వాత మెయిల్ విఎస్టీ టిల్లర్స్ గురించి అడుగుతున్నారు, హరికిషన్. ఆయన ఆల్రెడీ 20 షేర్స్ తీస్తున్నారు 1500లో, లాస్ బుక్ చేసి బయటకు వచ్చేయడం మంచిదా లేదా హోల్డ్ చేయొచ్చా? స్టాక్ మల్టీ ఇయర్ హోల్డ్ చేసిన వాళ్ళకి మనీ ఇచ్చిందండి లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్గా మనం చూస్తే కనుక. ఐ థింక్ ఆటో స్పేస్ ఓవరాల్ డౌన్లో ఉంది, ఈ స్టాక్ కూడా అదే పరిస్థితి ఉంది. సో స్టాక్ మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ 1 ఇయర్లో ఈ స్టాక్ 3094 నుంచి 920 దాకా పడుతుంది చూసాం. సో ఇలాంటి స్టాక్స్లో మీకు పేషెన్స్ ఉండాలండి అండ్ సెకండ్ ప్రైస్ పాయింట్ కూడా చూస్ చేసుకోవాలి. సో నా ఉద్దేశంలో ఈ స్టాక్ 793 2014 మార్చ్లో అంటే 5 ఇయర్స్లో ఏదైతే ఉందో అక్కడ ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది. మీకు 2 ఇయర్ వ్యూ ఉంది అంటే కనుక అరౌండ్ 800 దగ్గర మీరు సెకండ్ ప్రైస్ పాయింట్గా యావరేజ్ చేయండి. ఐ థింక్ యూ క్యాన్ గెట్ యువర్ ప్రైస్ ఇన్ 2 ఇయర్స్ అని నా ఉద్దేశం. తర్వాత మెయిల్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేర్స్ కొందాం అనుకుంటున్నారట, 250 షేర్లు. విజయ్ కుమార్, ఎంట్రీ లెవెల్స్ చెప్పాలట?
సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ యాక్చువల్లీ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్గా బిలో 200 డే మూవింగ్ యావరేజ్ ట్రేడ్ అవుతుందండి. సో ఇలా ట్రేడ్ అయినప్పుడు ప్రాబ్లీ ఒక డౌన్ ట్రెండే సూచిస్తుంది మార్కెట్. అండ్ 2070 అనేది ఒక మేజర్ సపోర్ట్ ఉంది మార్చ్లో. ఒకవేళ అది కట్ అయిందంటే కనుక 1896. సో మీరు 250 షేర్స్ అంటున్నారు, ప్రాబ్లీ 50-50 షేర్స్ 5 ప్రైస్ పాయింట్ చూస్ చేసుకోవాలి మీరు. 2070 నుంచి 1890 మధ్యలో 2-3 ప్రైస్ పాయింట్ చూస్ చేసుకోవచ్చు. సత్యనారాయణ అడుగుతున్నారు, జిఎంఎం ఫ్రాడ్లర్ అనే కంపెనీ షేర్లు కొందాం అనుకుంటున్నారు, అలాగే జిఐసి హౌసింగ్ కొనుక్కోవచ్చా ఇక్కడ? ఒకటండి, మీరు జిఐసి హౌసింగ్ అయితే కంప్లీట్గా అవాయిడ్ చేయొచ్చండి ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో. నాట్ ఆల్ డూయింగ్ గుడ్ అండ్ ఇన్ఫాక్ట్ మీకు అవుట్లుక్ కూడా పెద్ద పాజిటివ్గా కనబడట్లేదండి. నా ఒపీనియన్ యూ కెన్ అవాయిడ్ ఫర్ నవ్ అని చెప్తానండి జిఐసి హౌసింగ్ ఫైనాన్స్. మీరు ఒకవేళ లాంగ్ టర్మ్ అనుకుంటున్నట్టున్నారు బట్ ప్రైస్ చూసి టెంప్ట్ అవ్వద్దండి. ఇప్పుడు సిచ్యువేషన్స్లో సినిమా నెగిటివ్గా ఉంది. ఇంకోటి జిఎంఎం ఫార్లర్ కైండ్ ఆఫ్ ఓకే స్టాక్ అని చెప్తానండి మీరు. కాకపోతే టైం ఇట్లాంటి టైంలో ఇలాంటి స్టాక్స్ని అటెంప్ట్ చేయడం అనేది కొద్దిగా రిస్కీ అవుతుంది, అది ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి. మీకు స్టాక్ కూడా ఎక్స్పెన్సివ్గానే ట్రేడ్ అవుతుందండి, అరౌండ్ 1380 లెవెల్స్లో ట్రేడ్ అవుతుంది. అండ్ మీరు వాల్యుయేషన్ వైజ్గా చూసినా కూడా 7 బుక్ వాల్యూ అండ్ పీఈ లెవెల్లో చూసినా కూడా 40 మల్టిపుల్లో ట్రేడ్ అవుతుంది. కొద్దిగా ఎక్స్పెన్సివ్ బై అవుతుందండి, బట్ నా సజెషన్ కొద్దిగా కరెక్షన్స్ అయిన తర్వాత, ఎందుకంటే మార్కెట్లో కరెక్షన్స్ ఆర్ ఇనెవిటబుల్. ఇప్పుడు అట్లాంటి సిచ్యువేషన్ కనబడుతుంది కాబట్టి కొద్దిగా వెయిట్ చేయమని చెప్తానండి జిఎంఎం ఫండ్ల. తర్వాత పి బాల్ విజయవాడ నుంచి అడుగుతున్నారు, ఆయన ప్రకాశ్ ఇండస్ట్రీస్ కొన్నారట 169, మ్యాక్స్ వెంచర్స్ ఉన్నాయి 74 రూపాయల్లో, ఏం చేయాలి? రెండు కూడా మీరు మిడ్ క్యాప్ స్టాక్స్లో ఉన్నారండి. సో ఇలాంటి స్టాక్స్లో చాలా అగ్రెసివ్ సెల్లింగ్ వస్తుంది. సో ఫర్ ఇన్స్టెన్స్ ప్రకాశ్ ఇండస్ట్రీస్ చూస్తే కనుక ఆల్మోస్ట్ నిన్న 31 దాకా రావటం చూసాం. అండ్ 2016లో ఇది 22 దాకా వచ్చిందండి షేర్. సో ఈ టైంలో ఐ డోంట్ థింక్ వీ షుడ్ యావరేజ్ కూడా అండి. రెండు కూడా మీరు సబ్ మిడ్ క్యాప్ స్టాక్స్లో ఉన్నారు కాబట్టి దిస్ నథింగ్ టు డూ ఇక్కడ. ఒకవేళ మిడ్ క్యాప్స్ రికవర్ అయింది అంటే కనుక ప్రాబ్లీ ఈ స్టాక్స్ కూడా డబుల్ అవ్వచ్చు. బట్ మీ ప్రైస్ 150 రావటం అనేది ఐ డోంట్ సీ ఇన్ ద నెక్స్ట్ 2 ఇయర్స్ అండి ఈ స్టాక్లో. ఓకే, సో ఇంకా చాలా మెయిల్స్ ఉన్నాయి కానీ సమయం మించిపోయింది. ఇది ఇవాళ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో.